ఇద్దరు తన్నుకుంటే మూడో వాడికి లాభం జరిగిందన్న చిందంగా మారింది కరీంనగర్ జిల్లా జమ్మికుంట కూరగాయల వ్యాపారుల పరిస్థితి. ఓ వైపు పాత మార్కెట్ కూల్చివేతను వితిరేకిస్తూ గతంలో వ్యాపారులు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరి కోసం నూతన మార్కెట్లో షెడ్లు నిర్మించారు అధికారులు. అయితే హోల్సేల్ వ్యాపారులు ఇంకా కొత్త మార్కెట్కు వెళ్ళకపోవడంతో రిటైల్ వ్యాపారులు ఇష్టారీతన దోచుకుంటున్నట్టు సమాచారం. దీంతో కూరగాయల పేరు చెబితేనే వినియోగదారులు బెంబలెత్తుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కొత్త కూరగాయల మార్కెట్ వ్యవహారం ఎటు తేలకపోవడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. పట్టణంలో నూతనంగా నిర్మించిన మార్కెట్లో ఇంకా హోల్సేల్ వ్యాపారులు వెళ్ళకపోవడంతో ఇప్పటికే షాపులు ఏర్పాటు చేసిన రిటైల్ వ్యాపారులు ఇష్టమైన ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారు. నల్పయేండ్లుగా కూరగాయల చిరు వ్యాపారులు పలువురు హోల్సేల్ వ్యాపారులు జమ్మికుంటలోని కోరపల్లి రోడ్లో దుకాణాల సముదాయాన్ని కూరగాయల మార్కెట్గా వాడుకుంటున్నారు. పదేండ్ల క్రితం వెనకాల రేకుల షెడ్లు పటిష్టంగా నిర్మించారు. గాంధీ చౌక్ నుండి మున్సిపాలిటీ మీదుగా కూరపల్లికి వెళ్లే ఈ రోడ్డు పూర్తిగా ఇరుకుగా మారడంతో రాకపోకలకు ప్రతినిత్యం తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో మార్కెట్ను ఇక్కడి నుంచి తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. రెండేళ్ల క్రితం 1,40,00,000 వ్యయంతో పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతు బజార్ను నిర్మించారు. ఇటీవల దాన్ని కూరగాయల మార్కెట్గా పేరు మార్చారు. అయినప్పటికీ హోల్సేల్ వ్యాపారులు అక్కడికి వెళ్ళకపోవడంతో పలుమార్లు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయగా వ్యాపారులు కోర్టు నుండి స్టే తీసుకొచ్చారు. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మున్సిపాలిటీ పాలకవర్గం అధికారులు వారం క్రితం రాత్రికి రాత్రే మార్కెట్ను కొల్చివేశారు. ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీయగా అధికారుల జోక్యంతో ఎట్టకేలకు సద్దుమరిగింది. అయితే నూతన మార్కెట్లోకి హోల్సేల్ వ్యాపారులు ఇంకా రాకపోవడంతో ఇదే అదునుగా భావించిన రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో 300గా ఉన్న టమాటా బాక్సు ధర 7 నుంచి 900 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. దీంతో కిలో టమాటా ధర 60 రూపాయలు, కిలో మిర్చి ధర 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. వేరే గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కొత్త మార్కెట్ వేసినప్పుడు 100 రూపాయల కిలో మిర్చి ఉన్నాక 50 రూపాయలు ఉన్నది. అతిగా చూసుకుంటారు వీళ్ళు. వీళ్ళని అడిగేటోళ్ళు ఇవ్వలేరు. ప్రభుత్వం ఏదైతే అంతా ప్రభుత్వం పబ్లిక్ అంతా ఆగమవుతారు. దయచేసి మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళని అతి తక్కువ ధరలకు అమ్మాలని కోరుకుంటున్నాము. ఈ మాట 20 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 40 రూపాయలు ఉన్నది, అప్పుడు మిర్చి 50 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు ఉన్నది. ప్రతి ఒక్కటి అతిగా బాగా రేట్లు వీళ్ళు ఉపయోగిస్తారు. ఎంత ఉండే? నేను 60 ఉండే. అయితే ఇప్పుడు ఈ నమూనా ఉండద్దు. ఈ నమూనా ఉంటే ఒకటే ఫిక్స్డ్ రేట్లు, అందరూ ఒకే రేటు పెట్టుకోవాలి. పాత మార్కెట్ ఉన్నప్పుడు మంచిగా ఇంకోటి హోల్సేల్గా అమ్మే వాళ్ళు కనబడతలేరు. వాళ్ళు కొద్దిగా గుంజాయి చెప్పేది అందరు రిటైల్ వాళ్ళే. అందరు రిటైల్ వాళ్ళు అయినా కూడా కస్టమర్లకు బాగా అందుబాటులో రేట్లు రేట్లు బాగా చెప్తాను. రైతుగా ఒక రైతు అయితే 80 రూపాయలు చెప్పింది కనుక అయితే 80 రూపాయలు చెప్తే ఆరు నేను ఏమన్నా 60 చొప్పుడు. వాళ్ళు ఏమంటారు, మాకు ఇచ్చుటలు లేరు, మాకు సప్లై దూరం నుంచి వస్తుంది, ఇదివరకు అక్కడ ఉన్నట్టు మాకు నడుస్తలేదు, మాకు హోల్సేల్ ఇక్కడికి రావడం లేదు. ఇక్కడ ఇక్కడైతే మాకు కొద్దిగా పడతల ఉండేది, కానీ ఇప్పుడు పడతలు వస్తలేదు. ఈ రేటు కమ్మినా మాకు పడతలు వస్తున్నారు. వాళ్ళంటారు ఈ రకంగా దోసుకుంటారు పబ్లిక్ అంటే చాలా తక్కువ రేట్లు. అక్కడ అక్కడ మార్కెట్లు ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే అడవుల రేట్లు అక్కడ అక్కడ ఎంత ఉండే? 15 రూపాయల కిలో, 20 రూపాయల కిలో ఉండడం అన్నమాట. ఒకవేళ 100 రూపాయలు అక్కడ ఉంటే ఇక్కడ 800 రూపాయలు బాక్స్ టమాటా బాక్స్ పెట్టక 500 రూపాయలు ఎక్కువ. కిలో మిర్చి అక్కడ హోల్సేల్గా 40 రూపాయలు ఇస్తుంది, ఇక్కడ 80 రూపాయలు అంటే డబల్. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూరగాయల ధరలను నియంత్రించి వినియోగదారులకు ఉపశమనం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.